Andhra Pradesh Mukhyamantri Jagan Mohan Reddy ki baga daggaraina Balineni mottam party padavulaku rajinama chesaru. దగ్గర దూరం ఏముంటుంది, రాజకీయాల్లో బంధుత్వాలు ఉండవు, మైత్రులు ఉండవు, సో చాలా ఉంటాయి కదా. వైఎస్ఆర్ కుటుంబంతో కేవీపీ రామచంద్రరావుకు ఉన్నటువంటి అనుబంధం మామూలు అనుబంధం కాదు. ఇప్పుడు జగన్తో కేవీపీకి ఉందా? సో రాజకీయాల్లో అసలు జగన్ షర్మిల ఇప్పుడు ఒకే షర్మిల కొరకు జగన్ కొరకు పాదయాత్ర చేసిన షర్మిల ఆంధ్రప్రదేశ్ని వీడి తెలంగాణలో పార్టీ పెడతాం తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్ను మరింత బలోపేతం చేస్తున్న పనిచేయడం లేదు కదా. సో సొంత చెల్లెలే పనిచేయడం లేదు, ఇక్కడికి వచ్చేసి పార్టీ పెట్టేది అక్కడ లేదు. సో రాజకీయాల్లో ప్రయోజనాలే ఉంటాయి తప్ప బంధుత్వాలు బలగాలు స్నేహాలు ఉండవు. రాజకీయ నాయకులు బలగం సినిమాను వాడుకుంటారేమో, కానీ సో బలగాలను పట్టించుకోరు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలకు బలగాలే ఉండవు, రాజకీయ పార్టీలకు ప్రయోజనాలే ఉంటాయి. సో అందువల్ల రాజకీయాల్లో ఉన్న వారికి బాలినేని వెంటనే సైడ్ లైన్ అయ్యాడన్న భావన ఉంది. సో ఆయన అక్కడ మంత్రి సురేష్ ఉండొచ్చు, లేకుంటే వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. సో ఇవన్నీ ఆ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. బాలినేని సైడ్ లైన్ అయ్యాడన్న భావన ఉన్నది కనుకనే మధ్యలో ఒకసారి ఆయనకు సెకండ్ టైం వచ్చిన మంత్రి పదవి ఇవ్వకపోతే కూడా సజ్జల వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చాడు. ఇవన్నీ కూడా విజయవాడ వేదికగా మనం చూసాం. సో అందువల్ల ఆ ఫ్రిక్షను ఆ గ్యాప్ చాలా కాలంగా ఉంది. సో జగన్కు దగ్గర బంధువు అయినా కూడా అవినాష్ రెడ్డి విషయంలో జగన్ అన్నట్లు సునీత చెప్పినట్లు కూడా మీడియాలో వచ్చింది. మీరు అవినాష్ రెడ్డి కనుక ఈ వివేక హత్య కేసులో పట్టుకుని ఆయన బీజేపీలోకి వెళ్తాడు అని, సో బీజేపీ వాషింగ్టన్ నిర్మాణాలకు వెళ్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు అని. సో అందువల్ల ఆ విమర్శ కూడా వచ్చింది. అందువల్ల రాజకీయాల్లో ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు కుటుంబంతో ఒకే పార్టీలో లేరు కదా ఆయన. ఇప్పుడు పురంధరేశ్వరుడు ఓ పార్టీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఓ పార్టీలో ఉన్నారు, రకరకాల పార్టీలు ఉన్నారు కదా. సో అందువల్ల రాజకీయాల్లో బంధుత్వాలకు కాదు, రాజకీయాల్లో రాజకీయ ప్రయోజనాలే ఉంటాయి. ఆ రాజకీయ ప్రయోజనాలకు ఏర్పడినప్పుడు అవుతుంది. అయితే ఇక్కడ కీలకం ఏంటి అంటే, సో వీళ్ళంతా అది యాక్సిడెంట్లా ఇన్సిడెంట్లా తెలియదు కానీ వరుస పెట్టి వైసీపీలో అసంతృప్తిగా బయటకు వస్తున్నంతా రెడ్డే రెడ్డి లీడర్స్. మీరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సో ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి, అందరూ రెడ్డిసే వస్తున్నారు బయటికి. సో ఇదొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్గా రాబోతుంది. అంటే ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రెడ్డి, అందుకే మీరు నా అంచనా ఇది. అందుకే ఈ మధ్య లోకేష్ పాదయాత్రలో జగన్ రెడ్డి అంటలేడు, జగన్ మోహన్ అంటున్నాడు మీరు గమనిస్తే. సో ఆయన జగన్ రెడ్డి అని ఇట్లా ఇదివరకు నొక్కి చెప్పాలి, ఆ రెడ్డి దగ్గర నొక్కి చెప్పాలి జగన్ రెడ్డి అనేవాళ్ళు. సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు లోకేష్ నాయుడు అంటారు, ఎందుకంటే వాళ్ళ యాంటీ కమ్మ సెంటిమెంట్ రగిలించడానికి. వీళ్ళేమో యాంటీ రెడ్డి సెంటిమెంట్ కొరకు జగన్ రెడ్డి అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య జగన్ రెడ్డి అంటలేడు, జగన్ మోహన్ అంటున్నాడు. అంటే బహుశా తెలుగుదేశం వాళ్ళ అంచనాకు వచ్చినట్టున్నారు, రెడ్డి సెక్షన్స్లో కూడా అసంతృప్తి ఉంది, అది మాకు ఉపయోగపడుతుంది, ఎందుకు రెడ్డి అందరినీ విమర్శించాలని. మరి ఏదైనా ఈ మధ్య వైసీపీకి దూరమైన నాయకులలో కూడా కీలకమైన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, బాలినేని వీళ్ళంతా లింక్ చూస్తుంటే అసలు ఏంటి అన్నప్పుడు డెఫినెట్గా ఎన్నికలు వచ్చే వరకు ఒక 151 సీట్లు గెలుచుకున్న పార్టీకి ఏమవుతుంది అంటే అనివార్యంగా అసంతృప్తి వస్తుంది. అది పార్టీ గ్రోస్ డిస్కంటెంట్ గ్రోస్. ఇప్పుడు చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం అయితే అసంతృప్తులు ఉండరా? ఆస్తుల తగాదాలు అసంతృప్తులు ఏదో ఒక డిఫరెన్స్ రావడం పెరుగుతుంది. అంటే పెరిగినప్పుడే బలగం సినిమాలు వస్తాయి, సక్సెస్ అవుతాయి. సో అందువల్ల రాజకీయ పార్టీ ఒక పెద్ద పార్టీ అయినప్పుడు సహజంగానే ఆడ రాజకీయ ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది, స్థానికంగా ఉండే ఇష్టాయిష్టం ఉంటుంది. జగన్ వ్యూహాలు జగన్కు ఉంటాయి, బాలినేని ప్రయోజనాలు బాలినేనికి ఉంటాయి. బాలినేని ప్రయోజనాలకు జగన్ వ్యూహాలకు మధ్య ఘర్షణ వచ్చినప్పుడు ఈ రకమైన అసంతృప్తి ఎపిసోడ్లు అనేది మీడియాకులకు కనబడుతూ ఉంటాయి.